ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు జలాశయం వైర రిజర్వాయర్ నిండుకుండలా మారింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలో 7.10 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు, పాలెంవాగు ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు, సింగరేణి కాస్ట్ గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మున్నేరు నది దగ్గర ఉన్నాం. మున్నేరు ఒకసారి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. సందర్శకులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు అయితే పూర్తిగా ఇక్కడ పహరా కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం 2 రోజులుగా కురుస్తున్న వర్షపాతం ఒకసారి చూస్తే, నిన్న అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 7.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఇటు భద్రాచలం వద్ద గోదావరి కూడా పరవర్లు తొక్కుతోంది. ఇటు ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు పాలేరు జలాశయం, వైర రిజర్వాయర్ రెండు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండగా మారిన పరిస్థితులు ఉంది. అవన్నీ కూడా ఇప్పటికే అక్కడి నుంచి ఇటు పాలేరు నుంచి ఎడమ కాలువ ద్వారా దిగువకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే కిన్నెరసాని ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు రెండు కూడా పూర్తిగా వరద పోటెత్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా ప్రస్తుతానికి భద్రాచలంలో పర్యటించారు. ఆమె కూడా గోదావరి పరివేక ప్రాంతాల ప్రజలు, అలాగే భద్రాచలం నుంచి స్లూజిన్ లీక్ అయ్యే అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల మీద కూడా ఈ వర్ష ప్రభావం పెరిగింది. ఇటు కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, మణుగూరు మొత్తం ఈ 4 ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ స్థాయిలో ఈ వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు భారీ మోటార్ల సహాయంతో నీటిని బయటికి పంపింగ్ చేసుకున్నప్పటికీ అయితే ఎడతెరపులే కూర్చున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ 4 ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి 90,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్రతిరోజు కూడా ఆటంకం కలుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ జకీర్తో వాసు, TV5.